వెల్కమ్ టు నేను లక్ష్మి నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు అఖండతో మొదలుపెట్టిన తన విజయ యాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి తో మరో లెవెల్ కి తీసుకువెళ్లాడు అదే విధంగా వరుసగా క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ తన సినిమాల అంచనాలను పెంచుతున్నాడు ప్రస్తుతం అనిల్ రావుపల్లి డైరెక్షన్ లో వస్తున్న తన 108వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కూడా పూర్తయింది ఇదే సమయంలో బాలయ్య తన తర్వాత సినిమా ఎవరితో అనేది ఇంకా ఖరారు కాలేదు దీంతో బాల నూట తొమ్మిదవ సినిమా ఎవరితో ఉంటుంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాలయ్య నూట తొమ్మిదవ సినిమాకు సంబంధించి టాలీవుడ్ లో గత కొంతకాలంగా చాలా వార్తలు వినిపిస్తున్నాయి మరోసారి బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ టాక్స్తోంది వచ్చే నెల జూన్ పదిన బాలయ్య బర్త్డే సందర్భంగా అఖండ టూ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని అంటున్నారు అప్పటి వరకు బాలయ్యను ఎవరూ చూడని యాంగిల్లో చూపించి సింహ సినిమాతో భారీ విజయాన్ని ఇచ్చారు బోయపాటి ఆ తర్వాత లెజెండ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాలయ్య ఇక హ్యాట్రిక్ తో మామూలుగా హిట్ కొట్టలేదు కరోనా సమయంలో జనాలు ఇక థియేటర్స్ అఖండతో అఖండ విజయాన్ని అందుకున్నారు డివోషనల్ టచ్ ఇచ్చి గూస్ తెప్పించారు బోయపాటి మార్క్ యాక్షన్ కి తోడు దైవత్వాన్ని పవర్ఫుల్ గా చూపించడంతో అఖండ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దాంతో అప్పుడే అఖండకు సీక్వెల్స్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి ఈ స్టోరీని అల్లేస్తున్నారు బాలయ్య బోయపాటి కాంబోలో రాబోతున్న మూవీ అఖండ సీక్వెల్ కాదని టోటల్ గా పొలిటికల్ టచ్ లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వార్ వార్గా ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే పవర్ఫుల్ డైలాగ్స్ ని అతి త్వరలో ఈ కాంబో సెట్ పైకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తుందట ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేనితో మూవీ చేస్తుండగా ఇటు బాలయ్య అనిల్ రావిపూడితో మూవీలో బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో